నమస్తే. నేను డాక్టర్ శ్రీభూషణ్ రాజు, నిమ్స్లో నెఫ్రాలజీ ప్రొఫెసర్ని. ప్రతి సంవత్సరం మార్చి 2వ గురువారం ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ కిడ్నీ డే జరగబడుతోంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశాన్ని తీసుకొని దానికి బహుళ ప్రచారం కలగచేస్తూ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ అంశం పట్ల అవగాహన పెంచే విధంగా డాక్టర్లు, వైద్య సిబ్బంది, నర్సులు, అలాగే హెల్త్ కేర్ వర్కర్స్, ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఆ ఒక్కరోజు అందరికీ కూడా కిడ్నీకి సంబంధించిన ఏదో ఒక అంశం మీద ప్రాచుర్యం కలిగించడం అన్నది దాని ముఖ్య ఉద్దేశం. సమాజంలో అనేక రుగ్మతలు పెరుగుతూ ఉన్నాయి, అనేక వ్యాధులు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్నాయి అన్నకంటే కూడా మనిషి యొక్క జీవన శైలి విధానంలో వచ్చిన మార్పుల వల్ల రకరకాల జబ్బులు వస్తూనే ఉన్నాయి, లేదా పాత వాటినే మనం కొత్తగా చాలా ఎక్కువగా గుర్తుపడుతున్నామని కూడా అనుకోవచ్చు. జబ్బులు పెరగడం కంటే కూడా గుర్తుపట్టడం అనే అంశం మనకు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ మంది ఆసుపత్రులకు వెళ్తున్నారు రకరకాల జబ్బులు, వాటి పేర్లు. అందుకే బహుశా మెడికల్ హిస్టరీలో పుస్తకాలన్నీ కూడా చాలా కిలోలు కిలోలుగా ఉంటాయి, బోళ్ళని వందల వందల వేల వేల పేజీలు ఉంటూ ఉంటాయి. అయితే ప్రతి జబ్బు ప్రత్యేకమైనటువంటిదే, ప్రతి జబ్బు పట్ల అవగాహన ఉండడం అన్నది సాధ్యం కాదు మనకి. అయితే కొన్ని ప్రత్యేకంగా కొన్ని జబ్బులు ఏదైతే సమాజంలో చాలా పెద్ద మొత్తంలో సామాజికంగా, ఆర్థికంగా రకరకాల అంశాలను ప్రభావితం చేస్తూ ఉంటాయో అటువంటి జబ్బుల పట్ల అవగాహన కలిగి ఉండడం అందరికీ చాలా శ్రేయస్కరం. అది కేవలం డాక్టర్లకి మాత్రమే కాదు, వైద్య సిబ్బందికి మాత్రమే కాదు, సామాన్య ప్రజలకు సైతం అవసరం అవుతుంది. పాలసీదారులకి, అలాగే హెల్త్ కేర్ చేస్తున్నటువంటి పెద్ద పాలసీ మేకర్స్ అందరికీ కూడా అవసరం అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే రోజు కిడ్నీకి సంబంధించిన అవగాహన ప్రపంచవ్యాప్తంగా కూడా పెంచడం అనేది దాని ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం ఒక అంశాన్ని తీసుకున్నారు, లివింగ్ వెల్ విత్ కిడ్నీ డిజీజ్ అన్నది. నిజమే, ఏ జబ్బుతోనైనా కూడా మనం బాగా జీవించగలుగుతామా, అంత సులభం అవుతుందా, అది సాధ్యమవుతుందా అని అందరికీ ఉంటుంది. నిజానికి ఒక 2-3 రోజులు మనకు జ్వరం వచ్చిన తర్వాత తగ్గకపోతే కూడా మనం చాలా భయపడతాం, ఒక మలేరియాకి సైతం భయపడతాం, టీబీ లాంటి చిన్న జబ్బులకి ఏదైతే మందులు బాగా ఉన్నాయో వాటికి సైతం మనం భయపడుతూ ఉంటాం. కానీ గమ్మత్ ఏమిటంటే జబ్బుల పట్ల అవగాహన దాదాపు ఈ భయాన్ని తొలగించడమే కాదు, ఆ జబ్బుల నుంచి మనం చాలా తొందరగా కోలుకునే విధంగాను, ఆ జబ్బు నుంచి మనం జయించే విధంగాను కూడా చేయగలుగుతుంది. వాటిలో ప్రధానమైన జబ్బుల్లో కిడ్నీ జబ్బు కూడా ఒకటి. మనం విన్నాం హార్ట్అటాక్స్ వచ్చిపోయిన వాళ్ళు చాలా బాగుంటారు, క్యాన్సర్ వచ్చిపోయిన వాళ్ళు చాలా బాగవుతారు, లివర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నారు, గుండె పూర్తిగా పాడైపోతే గుండె మార్పిడే చేసుకుంటున్నారు. అలాగే కిడ్నీ జబ్బు ఎలా ఉంటుంది అనగానే డయాలసిస్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ రెండు పదాలు మీకు వినిపిస్తూ ఉంటాయి. ఇంతేకాదు, కిడ్నీ జబ్బు వచ్చిన వాళ్ళందరూ తప్పనిసరిగా డయాలసిస్ చేసుకోవాలని కాదు, అందరూ డయాలసిస్లోకి వచ్చిన తర్వాత అందరూ తప్పనిసరిగా కిడ్నీ మార్చుకోవాలని కూడా కాదు. ప్రత్యేకమైన చికిత్సా విధానం మొదటి నుంచి కూడా ఉంటుంది. గత 20-25 ఏళ్లుగా సమాజంలో శాస్త్రీయ దృక్పథంతో వచ్చినటువంటి మార్పుల వల్ల అనేక మంది రకరకాల రుగ్మతలు గురైనప్పటికీ కూడా సైన్స్ వాటికి కొత్త జీవిత పరమావధాన్ని ఇవ్వగలుగుతోంది. అందులో కిడ్నీ జబ్బులో ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి చికిత్సా విధానం ఇవ్వగలుగుతోంది. కాబట్టి చాలామంది చాలా సంవత్సరాలుగా కిడ్నీ జబ్బుతో అలాగే ఉండగలుగుతున్నారు. దాన్నే లివింగ్ వెల్ విత్ కిడ్నీ డిజీజ్ అంటున్నాం. అంటే ఒక మంచి జీవితాన్ని కిడ్నీ జబ్బు వచ్చిన తర్వాత కూడా మీరు అనుభవించడానికి మీకు సాధ్యమవుతుంది అని చెప్పడం. అయితే జబ్బు ఉన్నప్పుడు అది మంచి జీవితం ఎలా అవుతుంది అని ఒక భావన, ప్లస్ జబ్బు ఎప్పుడు దినదిన గంట 100 ఏళ్ళ ఆయుష్యులాగా చాలా సంవత్సరాలు ఉంటుంది కాబట్టి తీసుకొని బతకడం అన్నది అది ఏ విధంగా మంచిది అవుతుందని కూడా కొందరు అనగలుగుతారు. అయితే ఇక్కడ ఏమిటంటే మిగతా అవయవాల కంటే కూడా ఒక గుండె కానీ పాడైపోతే, ఒక లివర్ కానీ పాడైపోతే, ఊపిరితిత్తులు కానీ మెదడు కానీ పాడైపోతే, ఒక పెద్ద చికిత్స లొంగనటువంటి క్యాన్సర్ ఏదైనా ఉంటే వచ్చే జీవితం కంటే కూడా కిడ్నీ పూర్తిగా 100% పాడైపోయిన తర్వాత వాటితో తత్సమానమైనటువంటి పెద్ద అవయవం శరీరంలో కిడ్నీ అయి ఉండి కిడ్నీలు రెండు పాడైన తర్వాత కూడా ఒక మంచి జీవితాన్ని గడపడం అన్నది సాధ్యమవుతుందని చెప్పడమే మా ముఖ్య ఉద్దేశం. అది ఎలా సాధ్యమవుతుంది? మామూలుగా 20-30 ఏళ్లలో వచ్చిన వాళ్ళలో చాలామందికి గ్లోమరుల డిసీజ్ అంటూ వస్తూ ఉంటుంది. గ్లోమరుల డిసీజెస్లో జన్యుపరమైన కారణాల చేత కిడ్నీ లోపల ఉన్న ఫిల్టర్లు దెబ్బతింటూ ఉంటాయి. అలాగే కొంతమందికి ఫిల్టర్ల మధ్య ఉన్నటువంటి సన్నటి మూత్ర నాళికలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. మామూలుగానే మన కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది, ఆ ఫిల్టర్ చేసిన తర్వాత మూత్రం అంతా తీసుకెళ్ళడానికి సన్నగా చిన్నగా ఉన్నటువంటి మూత్ర నాళిక మనకు అవసరం అవుతూ ఉంటాయి. అటువంటి మూత్ర నాళికలన్నీ కూడా మనకి చాలా కిడ్నీ నిండా కూడా చేరుకొని మెత్తగా ఉంటాయి కాబట్టి వాటిలో వచ్చే జబ్బులు కూడా కిడ్నీని పాడు చేస్తూ ఉంటాయి. సో మూత్రపిండాలలో వచ్చే రకరకాల మార్పులు జన్యుపరమైన కారణాల చేత వచ్చే జబ్బులు ఏదైతే ఉంటాయో ఆ జబ్బులన్నీ కూడా మనకి నిశ్శబ్దంగా నెమ్మదిగా కనిపించకుండా ఉంటాయి. కొన్ని మాత్రం చాలా పెద్ద మొత్తంలో బయటకు కనిపించే విధంగా కాళ్ళు మొహం వాచిపోయి, ఒళ్ళంతా వాచిపోయి చాలా తీవ్రంగా ఉంటుంది. అటువంటి వాటికి మనం కొత్తగా మందులు కనిపెట్టడం అనేది ఒకనొక కాలంలో చాలా భృగ్యమైనటువంటి సంఘటన, కానీ ఇప్పుడు అలా కాదు, అనేక మందులు ఉన్నాయి. 20 ఏళ్లలో జాగ్రత్తగా చాలా తొందరగా ముందు దశలోనే ప్రాథమిక దశల్లోనే ఎవరైతే జబ్బును గుర్తుపట్టగలుగుతున్నారో వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. దాన్ని ప్రెసిషన్ మెడిసిన్ అంటూ ఉన్నారు. అంటే ఏ జబ్బుకు కారణం ఏంటో కనుక్కొని ఆ జబ్బుని తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా అందులోంచి మనం కొత్తగా మందులు కనిపెట్టేసి దాన్ని పూర్తిగా నొక్కిపెట్టడం, అలాంటివి సాధ్యమవుతున్నాయి మందులన్నిటికీ కూడా. ముఖ్యంగా ఈ గ్లోమరులర్ డిజీజెస్లో అది సాధ్యమవుతుంది. కాబట్టి రాబోయే కొన్ని సంవత్సరాలలో అద్భుతమైన మందులతో కిడ్నీ జబ్బులు ప్రాథమికంగా గుర్తుపడిన దశలో వాళ్ళని పూర్తిగా మటుమాయం చేసే విధంగా మందులు రాబోతున్నాయి.
ఇంతేకాదు గత 15-20 సంవత్సరాలుగా వస్తున్నటువంటి అనేక మందుల వల్ల దాదాపు కిడ్నీ పోతుంది, కొన్ని వారాల్లో నెలల్లో అనుకున్న వాళ్ళని సైతం కొన్ని సంవత్సరాల తరబడి వాళ్ళ జబ్బుతో మామూలుగా మందులు తీసుకుంటూ ఒక సాధారణ జీవితానికి దగ్గరైనటువంటి మంచి జీవితాన్ని గడిపే విధంగా మనం చేయగలుగుతున్నాం. అది సాధ్యమవుతుంది. జన్యుపరమైన కారణాల చేత పుట్టుకతో వంశపారంపర్యంగా వచ్చే జబ్బుల్లో సైతం మనము పురోగతి సాధించగలిగే మందుల రూపంలో. కాబట్టి లివింగ్ వెల్ విత్ కిడ్నీ డిజీజ్ అంటే కిడ్నీ జబ్బు ఉన్న తర్వాత కూడా చాలా మంచి జీవితాన్ని గడిపే అవకాశం పోకలలుగా ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మందికి లభ్యమవుతోంది. ఇక పూర్తిగా కిడ్నీ పాడైపోయిన తర్వాత మనం ఏం చేయాలి? పూర్తిగా పాడైపోతే మనకున్న మార్గాలు 3 వాటితో కూడా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా హీమోడయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు అలాగే పెరిటోనియల్ డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ఈ 2 కూడా డయాలసిస్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పద్ధతులు, హీమోడయాలసిస్ పెరిటోనియల్ డయాలసిస్. ప్రపంచవ్యాప్తంగా 40-50 ఏళ్లకు పైగా హీమోడయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో 40 ఏళ్లకు పైగా హీమోడయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు, 25-30 ఏళ్లకు పైగా సీపీడీ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది సాధ్యమవుతుంది. అంటే చూడండి, కిడ్నీ పూర్తిగా పాడైపోయిన తర్వాత ఒక చికిత్స విధానాన్ని తీసుకొని కొన్ని దశాబ్దాల కాలం వాళ్ళు చాలా మంచిగా ఉండే విధంగా ఉండే జీవితాన్ని ఇవ్వడం అన్నది సైన్స్ యొక్క ప్రగతికి సూచిక. అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు, మన దేశంలోనే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, మన రాష్ట్రంలోనే 30-40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. అది కూడా సాధ్యమవుతుంది. అంటే కిడ్నీ ఫెయిల్ అయి పూర్తిగా అవయవాలు పూర్తిగా పాడైపోయిన తర్వాత ఏ అవయవానికి కూడా సాధ్యం కాని విధంగా మనకు హీమోడయాలసిస్ అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి, ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ, అలాగే ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఆల్మోస్ట్ దాదాపుగా ఒక కిడ్నీకి ప్రత్యామ్నాయ రూపంలో ఉన్నటువంటి కొత్త కిడ్నీని తెచ్చుకొని శరీరంలో పెట్టుకోవడం అనే ఒక సైన్స్ కూడా గత 50-60 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఏంటంటే, సైన్స్కి సమయం పడుతుందేమో కానీ సైన్స్ మాత్రం తప్పనిసరిగా మనిషికి సహాయం చేసే విధంగానే ఉంటుంది. ఏదో ఒకరోజు మనం బాధాతప్త హృదయంతో బాగవుతుందా లేదా, ఈ జబ్బుతో నేను జీవితాన్ని ఎలా గడపాలి, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా, నేను ఎలా గడపగలుగుతాను అనుకున్న వాళ్ళని సైతం సమాజం వాళ్ళని దగ్గరగా తీసుకుని ఆదుకుంటుంది. ప్రభుత్వాలు వాళ్ళకి ఎంతో సహాయం చేస్తున్నాయి. కాబట్టి మన భారతదేశంలో హీమోడయాలసిస్ కానీ పెరిటోనియల్ డయాలసిస్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స ఆ తర్వాత జీవితాంతం వేసుకోవాల్సిన మందులన్నీ కూడా అనేక రాష్ట్రాల్లో ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. కాబట్టి చాలామంది డయాలసిస్ చేసుకుంటూ ఉన్నారు, ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయించుకుంటున్నారు. అంటే వాళ్ళు సహజమైన జీవితానికి చాలా దగ్గరైన జీవితాన్ని గడుపుతున్నారు. అయితే మందులు వాడడం అనేది తప్పనుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది లెక్క పెట్టుకుంటూ ఉంటారు, ఈరోజు 3 మందులు 10 మందులు వేసుకుంటున్నాను, నాకు రోజు రోజుకి మందులు పెరుగుతున్నాయి, జీవితం అంతా మందులు వేసుకుంటున్నట్టే ఉంది అనేసి. అటువంటి భావన తొలగించుకోవాల్సిన అవసరం మనకి ఏర్పడింది. నిజానికి మందులు ఉండడం అన్నది శారీరకంగా మన శరీరాన్ని చాలా అద్భుతంగా చేసే విధంగా. డయాలసిస్ కానీ మనకి కేవలం కిడ్నీ చేసే పనిలో 20% చేస్తుంది, 80% మనం రకరకాల రూపాల్లో చేయించుకోవాలి. అందుకోసమే రకరకాల మందులు ఉంటాయి. ఆ మందులన్నీ కూడా శరీరానికి ఈ కిడ్నీ పాడైపోతున్నప్పుడు విష పదార్థాలు, మల్య పదార్థాలు రక్తంలో పెరిగిపోయి ఏదైతే హాని చేస్తున్నాయో ఆ హాని మరింత జరగకుండా చేసే విధంగా మనకు ఆ మందులు తోడ్పడుతూ ఉంటాయి. శరీరాన్ని బాగా పెట్టుకోవడం అనేది మనకు ముఖ్యోద్దేశం. ఒక అవయవం పాడైపోతే తద్వారా రకరకాల మార్పులు శరీరంలో జరిగి అవయవాలతో పాటుగా శరీరం పూర్తిగా కూడా పాడైపోతుంది. నిజానికి కిడ్నీ జబ్బులో బోల్డ్ సందర్భాల్లో కిడ్నీ 100% పాడవడానికంటే ముందుగానే వాళ్ళ శరీరం పూర్తిగా పాడైపోయి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు, కిడ్నీ పాడైపోతున్నప్పుడు ఆ మలిన పదార్థాల ప్రభావంతో ఇతరత్ర అవయవాలు కూడా పాడైపోయి, ముఖ్యంగా గుండె పాడైపోయి గుండె కండ బలహీనమైపోయి వాళ్ళు చాలా చిన్న వయసులోనే హార్ట్అటాక్తో చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి పద్ధతులన్నీ కూడా మనం ముందు కనిపెట్టగలుగుతున్నాం. కాబట్టి వాళ్ళని చాలా ఏళ్ళు డయాలసిస్లో ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత జీవించే విధంగా ఉండడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తూ ఉంటాం. కేవలం ఒక అవయవం పాడైపోతే దాన్ని బాగా పెట్టుకోవడం మాత్రమే మనకు సూత్రం కాదు. ఒక జబ్బే లేకుండా చేయడం అనేది మనిషికి ఎప్పటికీ సాధ్యం కాదు. మనిషి పుట్టిన తర్వాత జరారు మరణాలు ఏ విధంగా మనకు తప్పకుండా వస్తుంటాయో, అంటే బాల్యం నుంచి మనం యవ్వనం నుంచి వృద్ధాప్యంలోకి ఎలా వెళుతూ ఉంటామో, అలాగే జబ్బులు ఎలాగ వస్తాయో, మరణం ఏ విధంగా తథ్యమవుతుంటుందో, వీటన్నింటినీ ఛేదించడము సాధించడము జయించడం మనిషి మానవ మాత్రుడికి సాధ్యం కాకపోవచ్చు. కానీ సైన్స్ కాలక్రమేణా నెమ్మదిగా ఒక అవయవం పూర్తిగా పాడైపోయిన తర్వాత ఇక జీవించే హక్కు లేదేమో అని భయపడుతున్న కాలంలో వాళ్ళకి చాలా గొప్పగా వచ్చి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళకి చేరువగా చాలా సులభమైనటువంటి చికిత్సా విధానం డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ రూపంలో కేవలం కిడ్నీ అనే అవయవం పూర్తిగా పాడిన తర్వాత మాత్రమే మనకు సాధ్యమవుతుంది. సైన్స్ ఇంకా గొప్ప గొప్పగా అనేక విషయాలు కనిపెడుతూ ఉంటుంది. 10 ఏళ్ల క్రితం మేము చెప్పిన సైన్స్ ఇప్పుడు లేదు, 20 ఏళ్ల క్రితం మేము ఊహించిన విషయాలన్నీ ఇప్పుడు మేము చేయగలుగుతున్నాం, 2-3 ఏళ్ల క్రితం మేము చెప్పని విషయాలన్నీ కూడా మేము చెప్పగలుగుతున్నాం, మాకు తెలియని మందులు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చి మనం వాడగలుగుతున్నాం. సైన్స్ ఎప్పుడు పురోగతి చెందుతూనే ఉంటుంది. మానవ ప్రగతికి నిజానికి అడ్డుకట్ట అంటూ ఎప్పటికీ ఉండదు. అయితే ఈరోజు కిడ్నీ జబ్బు కానీ ఇంకేనా జబ్బు కానీ ఉన్నప్పుడు నిరాశానుష్పత్తులు లోనై ఇక మనకు జీవితం అయిపోయిందేమో అనుకున్న బాధలోంచి మీరు భయపడాలి అంటే మాత్రం సైన్స్ యొక్క పరిపక్వమైనటువంటి స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో దానికి తగిన ఫలాలు మనం పొందే అవకాశం కూడా ఉంటుంది. అప్పటిదాకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఇప్పటికీ ఎంత గొప్ప సైన్స్ ఉందో దాన్ని వాడుకోవాలి. కానీ సైన్స్ను తీసుకెళ్లి ప్రజలందరికీ ఇవ్వడం అంత సులభం కాదు. ఎందువల్ల అంటే కామన్ కోల్డ్ నుంచి క్యాన్సర్ దాకా, ట్రాన్సిలెక్టమీ అనే చిన్న ఆపరేషన్ దగ్గర నుంచి ట్రాన్స్ప్లాంటేషన్ పెద్ద ఆపరేషన్ దాకా అద్భుతమైన సైన్స్ మన దేశంలో ఉంది, ప్రపంచంలో కూడా ఉంది.
కాకపోతే దాన్ని సాధారణ ప్రజలకు చేరువలో తీసుకెళ్ళమన్నది మనకు సాధ్యం కావటం లేదు. డాక్టర్కి పేషెంట్కి మధ్య ఎక్కడో కూడా కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. కాబట్టి రకరకాల పద్ధతుల్లో రకరకాల మాధ్యమాల ద్వారా ఈ విధంగానైనా మనము ఒక అవగాహన పెంచుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఈ సందర్భంగా వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఒక కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత, రెండు కిడ్నీలు ఫెయిల్ అయిన తర్వాత కూడా ఒక మంచి జీవితాన్ని గడపగలిగే అవకాశం, సాధారణ స్థితికి దగ్గరగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుందని చెప్పడమే మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి కిడ్నీ డామేజ్ అన్న పదం వినగానే నిరాశ నిష్పత్తికి లోనవ్వాల్సిన అవసరం లేదు. అది ఒక పద్ధతి, అదొక శాస్త్రీయ దృక్పథంతో మీరు నిజంగా చూస్తే కిడ్నీ డ్యామేజ్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత మీ కనీసం 20-25-30 సంవత్సరాలు ఒక సాధారణ జీవితాన్ని గడపవచ్చు మందులతో. ఒకవేళ పొరపాటున పూర్తిగా కిడ్నీ పాడైపోయిన తర్వాత దాని తర్వాత కూడా డయాలసిస్ అంటూ ఇంకో అద్భుతమైన ప్రక్రియలో ఇంకా బోల్డని సంవత్సరాలు ఉండవచ్చు. ఆ తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే ఆ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపడానికి కొన్ని సంవత్సరాల వరకు మీకు అవకాశం ఉంటుంది. పొరపాటున కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ పోయినా తిరిగి మళ్ళీ డయాలసిస్లోకి వచ్చినా మీరు ఆ డయాలసిస్ తర్వాత కూడా ఇంకా కొన్ని ఏళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. ఒక మనిషి సుమారు 65-70 ఏళ్ళకు దాటి ఒక మంచి జీవితాన్ని గడపగలిగే అవకాశం కిడ్నీ జబ్బుతో సాధ్యమవుతుంది. అది చరిత్ర నిరూపించింది, శాస్త్రీయ దృక్పథంతో దాన్ని పూర్తిగా నిరూపించబడింది. కాబట్టి మేము గట్టిగా చెప్పగలుగుతున్నాము, కిడ్నీ ఫెయిల్యూర్ ఎప్పుడు కూడా మీ అభివృద్ధికి కానీ మీ ఆశయాలకు కానీ మీ ఆశలకు కానీ ప్రతిబంధకం ఎప్పటికీ కానేరదు. మీ జీవితంలో కిడ్నీ జబ్బు వచ్చేసిన తర్వాత జీవితం అంతా ఆగిపోయింది, ఇక మేమేం చేయలేము అనుకునే నిరాశాస్పదలోనే యంగ్ పిల్లలు ఉంటారు. పాతికేళ్ళ పడిచి కుర్రాడికి కిడ్నీ పాడైందని చెప్పగానే ఇక జీవితం అంధకార బంధనం అయిపోయింది, అగమ్యగోచరం అయిపోయింది, ఇకపై ముందు చూడడానికి ఏమీ లేదు, నా ఆశలు ఆశయాలు అన్నీ కూడా నిష్ఫలం అవుతాయని చెప్పి భయపడుతున్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక అద్భుతమైనటువంటి చికిత్సా విధానం కిడ్నీ జబ్బులకు ఉంటుంది. రకరకాల పద్ధతుల ద్వారా శరీరం కూడా పాడవకుండా చూసుకునే విధంగా మీరు చేసుకోవాలి. కానీ ప్రతిదానికి కూడా కావాల్సింది క్రమశిక్షణ, అవగాహన, ఒక మంచి ఆలోచన, ఈ మూడు కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మీరందరూ కూడా కిడ్నీ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు కిడ్నీ జబ్బుకున్నటువంటి రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఎలా ఉంటాయి, చక్కటి చికిత్సా విధానాలు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి, ఎక్కడ తీసుకుంటే చాలా బాగుంటుంది, ఏ విధంగా జబ్బుని గురించి పూర్తి అవగాహన తెచ్చుకొని ఆకలింపు చేసుకొని దాన్ని అధిగమించే మంచి మార్గాన్ని ఏ విధంగా తెలుసుకోవాలని తెలుసుకోవడం అన్నది ఈ సందర్భంగా మనందరికీ చాలా అవసరం. థ్యాంక్ యూ.